హాయ్ అండి నమస్తే జ్వాలాతోరణం అంటే ఏమిటి కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణ ఉత్సవం జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు శివకేశవుల భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజు జరిగే జ్వాలాతోరణం దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి జ్వాలాతోరణ భస్మం ధరిస్తే ప్రేత పిచాచ బాధలన్నీ తొలగిపోతాయి కార్తీక జ్వాల దర్శనం వల్ల మానవులకు పశుపశ్యాదులకు క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీక కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం తోరణం కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్తగడ్డిని తీసుకువచ్చి చూడతారు దీనికి యమద్వారం అని కూడా పేరు ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుని పల్లకీలో అటు ఇటు మూడుసార్లు ఊరేగిస్తారు శ్రీనాథుడే ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి మన పూర్వీకులు ఈ అంశాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది యమలోకానికి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది ఈ అగ్నితోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటు ఇటూ వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది ఇతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకీ పక్కనే నడుస్తూ శివా శివా నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది వరకు ఇలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తారు జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో గడ్డివాములోనో ధాన్యాగారంలోనో పెడతారు అది ఉన్న చోట సుఖ సంతోషాలు భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రానివ్వరని విశ్వాసం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో నమస్తే